గ్రామాలను పూర్తిగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకంపై ఎంపీలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని కుచ్చలాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు ఎంపీ గోడెం నగేష్. ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని కుచ్చలాపూర్ గ్రామం ఈ స్కీమ్ తో డెవలప్ అవుతుందని ప్రజలు ఆశతో ఉన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని తలమడుగు మండలం కుచ్చలాపూర్ ఇది. 2400 కుటుంబాలున్న ఈ విలేజ్ కి 3 శివారు గ్రామాలున్నాయి. అనేక ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని ఈ ఊరిని ఆదర్శ గ్రామ యోజన కింద దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు ఎంపీ నగేష్. విద్యార్థులు 23 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రానికి వెళ్లి చదువుకుంటున్నారు. గ్రామంలో 90% వ్యవసాయంపైనే ఆధారపడిన రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులు సరిపోవడం లేదు, విద్యార్థులకు తగినంతగా లేవు. ఆడపిల్లలకు మూత్రశాలలు మరుగుదొడ్డు లేవు. ఇక్కడ కంప్యూటర్లు వైరస్ రావడం చేత చెడిపోయినాయి. వాటి స్థానంలో మంచి కంప్యూటర్లు అందజేయాలి కోరుతున్నాము. మా కొన్ని ఏళ్ళ నుంచి చెరువు చెరువు అంటున్నాం, కానీ అది అయితే లేదు. బాగా ఇబ్బంది ఉన్నది. వర్షాధారం మీద ఆధారపడిన పంటలే ఉన్నాయి తప్ప వేరే నీరు ఏమి లేదు. దాని గురించి ఇదొక్క పని చేస్తే మాకు బాగుంటుందని అనుకుంటున్నాం. ఊళ్ళో ఎక్కడ చూసినా మురికి కాలువలే కనిపిస్తాయి. గతంలో ఎప్పుడో వేసిన రోడ్లు గుంతల మయమయ్యాయి. అంగన్వాడీ కేంద్రం పంచాయతీ ఆఫీసులకు సొంత భవనాలు లేవు. ఊళ్ళో నుంచి బయటకెళ్లేందుకు మెయిన్ రోడ్డు లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 244 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనము వండుకోవడానికి కిచెన్ సెట్ లేదు. విద్యార్థులు విద్యార్థినులకు సరి అయినటువంటి మరుగుదొడ్ల సౌకర్యం లేదు. అట్లానే మూత్రశాలలు కూడా లేవు. ఉపాధ్యాయులకు స్టాఫ్ రూమ్ లేదు. తర్వాత కొద్దిగా ఫర్నిచర్ కూడా తగినంతగా లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు మరింత సౌకర్యాలను కల్పించినట్లయితే మరి అనేక రకాలుగా ఇంకా విద్యాబోధనలో మరింత ముందుండడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియదు. గ్రామంలో 173 మంది వృద్ధులు, 29 మంది వికలాంగులు, 41 మంది వితంతువులు ఉన్నారు. వారిలో సగం మందికే పింఛన్లు వస్తున్నాయి. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు కరుణించడం లేదని వాపోతున్నారు బాధితులు. ఇప్పటిదాకా కూడా చేసినటువంటి ఏం లేదు. చెరువు ఉన్నది, అది ఆ చెరువు అయితే అందరికీ ఉపయోగపడుతుంది. కెనాల్ దాంతో బోరింగ్ల నీళ్ళు ఉంటాయి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఓపెన్ బావులకు కూడా బావులలో నీళ్లు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కుచ్చలాపూర్ గ్రామానికి నీటి సమస్య బాగున్నది. ఆమ్లెట్స్ కూడా బాగున్నాయి. ప్రతి ఒక్క ఆమ్లెట్కు ఈ నీటి సమస్య బాగా కలదు. అలాగే నా చిన్నప్పటి నుంచి చెరువు అవుతుంది అయితే అని కుచ్చలాపూర్లో వింటున్నాము. కానీ ఇప్పటి వరకు 20 సంవత్సరాలు గడిచినా ఏ ప్రభుత్వం వచ్చినా చెరువుని ఇది చేసుకుంటలేదు. కాబట్టి ఈ ప్రత్యేక గ్రామంలోనైనా చెరువుని నిర్మించగలరని కోరుచున్నాను. సమస్యలకు నిలయంగా మారిన గ్రామాన్ని ఎంపీ దత్తత తీసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు జనం. అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.